ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు ఇవ్వండి, మట్టి ప్రమిదలను తీసుకువెళ్ళండి. మన పెద్దాపురం ఫేస్బుక్ టీం సభ్యులు తెలిపారు. ప్లాస్టిక్ ని అరికట్టే దిశగా మన పెద్దాపురం ఫేస్బుక్ టీం కంకణం కట్టుకుంది. దానిలో భాగంగా గతంలో ప్లాస్టిక్ తీసుకుని కిలో బియ్యం అందజేశారు. అదేవిధంగా దీపావళి పండుగ సందర్భంగా ఎటువంటి ప్లాస్టిక్ అయినా తీసుకువస్తే మట్టి ప్రమిదలను ఇస్తామని వారు తెలిపారు. వచ్చే అందరికీ నమస్కారం. పెద్దాపురం పట్టణ ప్రజలకు, మన నియోజకవర్గ స్థాయి ప్రజలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. మరి అక్టోబర్ 2 నుంచి మన పెద్దాపురం టీం, మరి ఫేస్బుక్ టీం వారు చేస్తున్న పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ని నిర్మూలించడానికి, ప్లాస్టిక్ని తీసుకుని మరి ప్రమిదలు, మట్టి ప్రమిదలను గుడ్డ కాగితం సంచులు ఇస్తున్నారు. మరి ఈ రకంగా ప్రజలందరూ అవగాహన కల్పించుకుని ప్లాస్టిక్ నిర్మూలించి ప్లాస్టిక్ వినియోగించే పూతాన్ని తరిమి కొడదామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం చెప్తూ సెలవు తీసుకున్నాను. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మన పెద్దాపురం ఫేస్బుక్ టీం నిజంగా మన రాష్ట్రానికే కాదు మన దేశానికి కూడా ఆదర్శంగా నిలుస్తుంది. మొన్న అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ని నిషేధించండి, ఆకలిని దూరం చేయండి ఆ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఈ రోజుని చక్కగా అందవుతుంది. అదే స్ఫూర్తితో ఈ రోజుని ప్లాస్టిక్ని ఇవ్వండి, ప్రమిదలు మట్టి ప్రమిదలు పట్టుకెళ్ళండి. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ యూత్ అందరికీ కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. వీళ్ళ కృషిని మన పట్టణ ప్రజలందరూ కూడా అభినందించాలని చెప్పి, అలాగే మెయిన్ రోడ్లో ప్లాస్టిక్ని అమ్మటం మానేస్తే ఒకేసారి పెద్దాపురం అంతా కూడా ప్లాస్టిక్ ఫ్రీ అయిపోతుందని, ఇక్కడ వస్తువులందరినీ కూడా ప్లాస్టిక్ అమ్మటం కూడా ఆఫ్ చేయాలని చెప్పి ఇదే పరిగణించారు.